వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ప్రశాంతి. ముందుగా ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పాల్గొని గౌరవ వందనం చేశారు. మైదానంలో పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ కేడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 77వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చోపర్లను ఆకట్టుకున్నాయి. అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పౌర సరఫరాల శాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, డిఆర్డిఏ, జలవనరుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు శానిటేషన్, అగ్నిమాపక శాఖలు శకటాలు ప్రదర్శించారు. అనంతరం వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, సమగ్ర శిక్ష, ఉద్యానవన శాఖ, గిరిజన సహకార సంస్థ, అగ్నిమాపక శాఖ,
డిఆర్డీఏ, ఏపీఎంఐపి, మహిళా శిశు సంక్షేమ శాఖ, చేనేత మరియు జాలి శాఖ, అటవీ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుని పంచాయతీల్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం జనగణమన గీతంతో ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు పిడియా విజయ, శాసన మండలి సభ్యులు నత్తు రామారావు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట సెయింట్ క్లారెట్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ లో భాగంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నర్సన్నపేట సెయింట్ క్లారెట్ స్కూల్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జెండా వందనం కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలకుమార్, వైస్ ప్రిన్సిపల్ సిబు మరియు మేనేజర్ అండ్ కరస్పాండెంట్ జేమ్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై సింహాచలం పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. తదుపరి దేశ నాయకుల చిత్రపటాలకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ గీతం అందరూ కలిసి పాడి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ, ఆనాటి త్యాగదండ్రుల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యాన్ని మనమందరం మంచి పౌరులుగా ఉంటూ ఆ ఫలాలను అనుభవించాలని ఆయన కోరారు. అంతకుముందు బ్రిటిష్ వారి పరిపాలనలో మనం ఉండేవాళ్ళం. ఎందరో మహానుభావులు త్యాగఫలం వారి యొక్క ధైర్య సాహసాలతో పోరాడి మనం సంపాదించిన ఈ స్వాతంత్రం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పటికీ 76 సంవత్సరాలు 76 ఇయర్స్ కంప్లీట్ చేసి 77th ఇయర్ లో మనం అడుగు పెడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మనం ఈరోజు ఈ అనుభవిస్తున్న ఈ స్వాతంత్రానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడు గర్వించి వారిని ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుని వారి మనకు అందించిన ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ మన వంతు బాధ్యతగా ప్రతి ఓళ్ళు, ప్రతి విద్యార్థి, ప్రతి భారతీయుడు గర్వించి మన వంతు మనం దేశానికి ఏం చేయగలం అనేది ఆలోచిస్తూ మన వంతు బాధ్యతగా కృషి చేసి ప్రతి ఒక్కరూ మన దేశ గొప్పతనాన్ని నిలబట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థులు నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ అనే నినాదాలు చేస్తూ స్కూల్ గ్రౌండ్ మొత్తం కలిగి తిరిగారు. ఇందులో భాగంగా చిన్నారులతో మార్చ్ పాస్ట్ నిర్వహించి వారి యొక్క వందనాలు అందుకున్నారు. అదే విధంగా చిన్నారులతో మువ్వన్నెల జెండా రంగులతో కూడిన బెలూన్ ను చేతికి కట్టుకుని చేయించిన డ్రిల్ చూడముచ్చటగా ఉంది. దేశభక్తి పెంపొందించే పాటలకి అద్భుతంగా చిన్నారులు నృత్యాలు చేసి శభాస్ అనిపించారు. ఇది
పరిధిలో పాటల పోటీలు నిర్వహించి అందులో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఐ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చిన్నారులతో నిర్వహించిన యోగా ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. విద్యార్థులతో చేసిన నాటి బ్రిటిష్ పాలకుల దాష్టీకం ముఖాభినయ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మున్నకు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కుంచి సుహానా అనే విద్యార్థి జనగణమన అనే పాటకి వయోలిన్ ద్వారా వాయించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ అయిన ఫాదర్ బాలకుమార్ విద్యార్థులను మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమాలను ముగించారు. రణస్థలం మండలంలో పలు పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీడీపీ సీనియర్ నాయకులు పిసిని జగన్నాథం పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో గల కోస్టా, పల్లెపేట, దువ్వానపేట పాఠశాలల్లో జాతీయ జెండా వందనం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిసిని జగన్నాథం నాయుడు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు మరియు స్కూల్ వారు నిర్వహించిన ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అసిరినాయుడు, యువ నాయకులు పిసిని హరికృష్ణ మరియు కోస్టా పంచాయతీ తెలుగుదేశం పార్టీ యువకులు పెద్దలు పాల్గొన్నారు. సమరవీరుల పోరాట ఫలం, అమరవీరుల త్యాగ ఫలం స్వాతంత్ర దినోత్సవం అని హెచ్ఎల్ఐ ఎమ్మెల్యే గొర్లు కిరణ్ కుమార్ అన్నారు.
రణస్థలం మండలం జిఆర్పురం పంచాయతీలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే గొల్లు కిరణ్ కుమార్ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లు కిరణ్ కుమార్ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లు కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమరవీరుల పోరాట ఫలం అమరవీరుల త్యాగ ఫలం స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకుని భారత జాతీయ మూర్తి పొందిన రోజు ఈ రోజని తెలిపారు. ప్రత్యేకంగా దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకునే రోజు అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలు తెలిపిన సలహాలు సూచనల ప్రకారం మంచి పాలనను రాష్ట్రానికి అందిస్తున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ వాలంటీరీ వ్యవస్థ దాదాపు 400,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్ రణస్థలం మండలం జడ్పీటీసీ టొంపల సీతారాం, రణస్థలం మండలం ఎంఈఓ త్రినాథరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.